సో హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే, సో నా అకౌంట్ అయితే బ్యాన్ అవుతుంది అంటున్నారన్న చాలా మంది, అండ్ ఇంకొకళ్ళు ఏమంటున్నారంటే సో రిస్ట్రిక్షన్స్ పడితే అంటున్నారు. అసలు నా అకౌంట్ బ్యాన్ అవుతుందా అవదు అనేది సో ఈ వీడియో టాపిక్ అయితే చెప్తానన్న. సో అసలు ఎందుకు బ్యాన్ అవుతుంది రీజన్స్ కూడా చెప్తాను, అండ్ ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అన్న. సబ్స్క్రైబ్ ఎందుకు చెప్తున్నానంటే 50K రీచ్ అవ్వాలన్న, సో అందుకనే చెప్తున్నా. చూసే ప్రతి ఒక్కళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్ చేయని వాళ్ళు లైక్ కూడా చేయండి అన్న. ఓకేనా, ఇక ఎట్లాంటి డిలే లేకుండా వీడియో టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టాపిక్, అసలు నా అకౌంట్ బ్యాన్ అవడానికి రీజన్ ఏంటి అంటే, సో ఇక్కడ న్యూస్ లో హైడ్అవుట్ అనే ఒక ఈవెంట్ కనబడుతుంది కదా, ఈవెంట్ ప్లేస్ లో ఒక M1887 స్కిన్ కి సంబంధించిన ఒక ఈవెంట్ ఉండేది. ఆ ఈవెంట్ ఏంటంటే, మనం 20 డైమండ్స్ స్పెండ్ చేస్తే 20 డైమండ్స్ కట్ అవ్వాలి కదా, సో కట్ అవ్వకుండా 20కి 20, 40, 100, 100, 200 ఆ విధంగా మనకైతే ఎక్స్ట్రా డైమండ్స్ అయితే వచ్చినాయి అన్న. సో నేను ఆ విధంగా ఒక 7 to 9 lakh diamonds అయితే స్పెండ్ చేసా గేమ్ లో. అన్న మీరు అనుకోవచ్చు 8 లక్షల డైమండ్లు ఊరికి వచ్చేసినాయి కదా అనుకోవచ్చు అన్న, కానీ ఈ 8 లక్షల డైమండ్లు నాకు రావడానికి చాలా కష్టపడ్డానన్న. ఏళ్ళు అరిగిపోయేటట్టు రుద్దుతానే ఉన్న స్క్రీన్ ని, నా ఐఫోన్ లో కూడా ఛార్జింగ్ అయిపోయింది, ఆండ్రాయిడ్ ఫోన్ ఛార్జింగ్ లో పెట్టి గంట పైన నుంచున్నానన్న, నొక్కుతూనే ఉంటున్నా నా 8 లక్షల డైమండ్ల కోసం నా 2 ఏళ్ళు రుద్దుకోవాల్సి వచ్చిందన్న. సో చాలాసేపు రుద్దుతానే ఉన్నా, ఏళ్ళు కూడా నొప్పులు వచ్చినాయి అన్న, సో అంత గట్టిగా నొక్కుతానే ఉన్నానన్న. నా ఫస్ట్ నా దగ్గర ఉన్న డైమండ్స్ ఏం చేద్దాం అనుకున్నానంటే, స్టోర్లోకి వెళ్ళి ఈవో గన్స్ ఉంటాయి కదా అన్ని మ్యాక్స్ లెవెల్ చేద్దామని చెప్పి క్రేట్స్ లోకి వెళ్ళానన్న. ఏ గన్ను దేందో కూడా తెలియట్లా నాకు, అంత టెన్షన్లో ఉన్నా. సో ఉన్నవే మ్యాక్స్ లెవెల్ కొట్టేసి డిస్కౌంట్ కూపన్ కూడా యూజ్ చేయలేదన్న. ఆ టైంలో లోకేష్ గేమ్రో డైలాండ్ ప్రోస్ లా అనిపించింది నా ఫీలింగ్ అయితే. సో ఉన్నట్టు కొనేసా, కొన్నావే కొన్నానో లేదంటే ఎన్ని కొన్నానో తెలీదు. సో కొని టక్కటక్ ఓపెన్ చేసి మ్యాక్స్ గన్స్లోకి వెళ్ళి సపా సపా అన్ని మ్యాక్స్ లెవెల్ చేశానన్న. చూడండి, ఏకే మొత్తం అన్ని మ్యాక్స్ లెవెల్ అయితే చేసేసా. ఓన్లీ స్కార్ ఒకటే లేదు, స్కార్ కూడా క్రియేట్స్ కొని ఓపెన్ చేసా. ఎన్ని ఓపెన్ చేశానో తెలీదు, కార్ కూడా ఓపెన్ చేసా, తర్వాత యూజ్ అవుతుంది కదా అని చెప్పి. అండ్ దాని తర్వాత డైమండ్స్ ఇంకా ఉన్నాయన్న. ఉన్నప్పుడు నా బ్యాగ్ చేసి చూడండి ఒకసారి, 10,000 బ్యాగ్ చేశాన్న. అంటే ఫస్ట్ ఎలైట్ పాస్ నార్మల్ తీద్దాం అనుకున్నా, వద్దులే ప్రీ ఆర్డర్ చేసా. ఎలైట్ పాస్ ప్రీ ఆర్డర్ చేసి దాని తర్వాత 10,000 బ్యాడ్జెస్ బై చేశానన్న. 10,000 బ్యాడ్జెస్ అంటే 2.5 lakh diamonds. సో 10,000 బ్యాడ్జెస్ కూడా బై చేసా, ఫ్రీగానే వస్తున్నాయి కదా అని చెప్పి. అండ్ దాని తర్వాత లక్కీ రాయల్లోకి వెళ్తే డైమండ్ రాయల్ మొత్తం ఊడ్ చేసా, అండ్ దాంతోపాటు వెపన్ రాయల్ కూడా సేమ్ మొత్తం తీసా. ఇంకా ఇంక్యుబేటర్లో అన్ని బండిల్స్ ఎక్స్చేంజ్ చేశానన్న. ఎక్స్చేంజ్ చేయడంతో పాటు 224 stones, 117 blueprints కూడా తీసా, తర్వాతకి యూజ్ అవుతాయి అని చెప్పి. అండ్ దాని తర్వాత వింటర్ విషయం ఏదో ఉంది కదా, సో దీంట్లో కూడా అన్ని బండిల్స్ అయితే రిడీమ్ చేసా. సో అన్ని వదలకుండా తీసానన్న లక్కీ రాయల్ లో అయితే. అన్న మళ్ళీ మీరు అనుకోవచ్చు, అన్న నీకు గ్లిచ్ తెలిసినప్పుడు మాకు కూడా చెప్పచ్చు కదా, మేము యూజ్ చేసుకునే వాళ్ళం అనుకుంటారు. అన్న నేను ఎందుకు చెప్పలేదు అంటే, సో కొంతమంది యూట్యూబర్స్ కూడా చెప్పలేదు, ఎందుకంటే దానివల్ల రిస్ట్రిక్షన్స్ పడ్డ అకౌంట్స్ బ్యాన్ అయినా సరే మళ్ళీ ఆ యూట్యూబర్స్ అంటారు కదా. సేమ్ లైక్ నేను కూడా అంతే, నేను యూట్యూబ్ లో ఎందుకు వీడియో పెట్టలేదు అంటే ఆ గ్లిచ్ వల్ల అకౌంట్ బ్యాన్ చేశాడు అనుకోండి. సో నీ వీడియో చూడటం వల్ల నా అకౌంట్ బ్యాన్ అయిపోయింది అని మమ్మల్ని అంటారు కదా. సో అందుకని చెప్పి అయితే నేను ఎవరికి చెప్పలేదు, అండ్ నా లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్పానన్న నేను ఇది కూడా వచ్చేసి. అండ్ దాని తర్వాత నేను ఎందుకు చేసుకున్నాను అంటే, నేను మర్చిపోయి 2 lakh diamonds స్పెండ్ చేశానన్న. దాని తర్వాత తెలిసింది మైనస్ పడుతుందేమో అని చెప్పి. దాని తర్వాత 2 lakh diamonds మైనస్ పడితే నేను ఇంకా తీపిలేను కదా, ఇంకా పడ్డా ఇంకా యూజ్ ఏంటి అని చెప్పి పడితే పడింది అని చెప్పి మొత్తం అన్ని తీసానన్న నేను ఇంకా. సో దాంతోపాటు చూసుకోవచ్చు కలెక్షన్ లో ఫ్యాషన్ ఉంటుంది కదా, సో ఇక్కడైతే మొత్తం వెహికల్స్ అన్ని బై చేసా, ఇంకా అమౌంట్స్ ఉంటాయి కదా లేనివన్నీ బై చేశానన్న. దాంతోపాటు క్యారెక్టర్స్లో లేనివన్నీ బై చేసా, అవసరం లేనివి మాత్రమే చేయలేదు. అండ్ దాంతోపాటు పెట్స్ చూడండి, పెట్స్ అన్నీ బై చేసా, లేనివన్నీ బై చేసా పెట్స్ అన్నీ. సో ఇంకా రిడెంలోకి వెళ్ళి ఇక్కడ మ్యాజిక్ క్యూబ్ బండిల్స్ చూడండి, లేని బండిల్ అంటూ లేదు, ఉన్న బండిల్స్ అన్ని రిడెం చేసా. ఇంకా 4 magic cubes అయితే ఉన్నాయి నా దగ్గర. ఇంకా మళ్ళీ కస్టమ్ రూమ్స్ కూడా అన్న. సో కస్టమ్ రూమ్స్ 100 డైమండ్లు ఉంది కదా, సో ఒక్కొక్కటి. సో ఇవన్నీ మ్యాక్స్ కొట్టి నేను ఎన్ని కస్టమ్స్ చేశానంటే 2000 కస్టమ్ రూమ్ కార్డ్స్ అయితే కొన్నానన్న. 2000 కస్టమ్ రూమ్స్ అంటే 2 lakh diamonds అన్న. ఇక్కడ ఒక 2 lakh బ్యాడ్ చేసుకొక 2 lakhs, ఇక్కడికే 4 lakh diamonds అయితే అయిపోయినాయి. ఇంకా ఇంక్యుబేటర్కి ఇంకా మిగతా చిల్లర పప్పలన్నీ కొనుక్కున్నా కదా, అన్నిటికీ అయిపోయింది. బ్యాడ్ చేసుకుంటే ఇంకా 300 అయితే ఉన్నాయి ఇవి. ఎందుకులే ఓపెన్ చేస్తాం, మ్యాజిక్ క్యూబ్స్ అన్నీ ఉన్నాయి కదా అని ఓపెన్ చేయాలా. ఇంకా గన్ క్రేట్స్ అంటారా, అన్ని పర్మనెంట్ అయితే ఉన్నాయి. సో ఈ కొన్ని బండిల్స్ ఉన్నాయి ఇంకా.
ఇంకా ఇవన్నీ ఇందాక చూపించేసా కదా, ఇంకా వెపన్ రాయల్ డైమండ్ రాయల్ వాచర్స్ కూడా కొన్ని అయితే ఉన్నాయి, అవి కూడా 40 డేస్ మాత్రమే ఉన్నాయన్న. చూసారు కదన్న, నేనే ఒక 8 లాక్ డైమండ్స్ వరకు ఖర్చు పెట్టా. సో నాలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఖర్చు పెట్టుంటారు చూసుకోండి. ఫ్రీ ఫైర్ వాడికి అయితే కొన్ని కోట్లలో అయితే లాస్ వచ్చింది ఆ ఈవెంట్ వల్ల. అడికి అలాగే ఉండాలన్న, ఎందుకంటే ఇండియన్ సర్వర్ లో ప్రతి ఒక్క ఈవెంట్ రావడానికి చాలా రేర్ ఐటమ్స్ కూడా రిటర్న్ తెస్తాడు, దాంతోపాటు ఎక్కువ ఎక్కువ డైమండ్స్ దొబ్బుతాడు కదా. సో వాడికి ఇలాగే ఉండాలి, ఒక రోజు ఇలాంటిది పడింది కాబట్టి అందరు శాపన అర్థాలు పడి ఉంటాయి వాడికి. సో అందుకని ఇన్ని డైమండ్స్ అయితే ఒక్కొక్కటి అకౌంట్కి అయితే వచ్చినాయి. నా నాకు కావాల్సిన ప్రతి ఐటమ్ అయితే బై చేసేసా, ఇంకా నా దగ్గర 12,000 డైమండ్స్ అయితే మిగిలిపోయినాయి. సో గిఫ్ట్లు కూడా పంపించా, ఇంకా లిమిట్ పడింది కదా, నైట్ 12 తర్వాత పంపించుదాం అని చెప్పి 12,000 డైమండ్స్ అయితే ఉంచా. కానీ ఫ్రీ ఫైర్ వాడు అయితే 6 కల్లా మా డైమండ్స్ అన్ని 0 చేశాడు. అండ్ దాంతోపాటు మెయిల్కి కూడా ఒక మెసేజ్ అయితే ఇచ్చాడన్న. సో దాని మీనింగ్ ఏంటో చెప్తా చూడండి అన్న. ఆ మెయిల్ కి వచ్చిన మెసేజ్ ఇదే, ఒకవేళ మీకు ఇంగ్లీష్ వచ్చినట్లయితే ఇది చదువుకోండి అన్న. నేను ఇప్పుడైతే తెలుగులో చెప్తున్నా, అంటే ఉన్నదిన్నట్లుగా కాదు, షార్ట్ లో అయితే చెప్తున్నా. వీడేమంటున్నాడంటే, రేపర్స్ విష్ అనే ఈవెంట్ లో మీకైతే డైమండ్స్ ఎక్కువ రావడం జరిగింది, పోవాల్సిన డైమండ్స్ కంటే ఎక్కువ డైమండ్స్ వచ్చినాయి, అందువల్ల మేమైతే మీ అకౌంట్లో ఉన్న డైమండ్స్ని అయితే రిమూవ్ చేసాం. ఒకవేళ మీ ఒరిజినల్ డైమండ్స్ కనుక పోయినట్లయితే వాటిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్తున్నాడు అన్న. అంతేగాని మీరైతే మా డైమండ్స్ వాడేసుకున్నారు, మీ దగ్గర ఉన్న డైమండ్స్ కంటే ఎక్కువ వాడుకున్నారు, మీ అకౌంట్కి రిస్ట్రిక్షన్ వేస్తాం లేదంటే బ్యాన్ వేస్తాం అని అయితే ఏం చెప్పలేదు వీడైతే. ప్రస్తుతానికైతే ఫ్రీ ఫైర్ వాడి నుంచి వచ్చిన మెయిల్ మాత్రం ఇది ఒక్కటే, ఇంకా ఎందుకు మించి ఏ మెయిల్ అయితే రాలేదన్న. అండ్ కొంతమంది ఏమనుకుంటున్నారంటే, మీ అకౌంట్లు బ్యాన్ అయిపోతే పక్కా రిస్ట్రిక్షన్ మైనస్లు పడితే అంటున్నారన్న. అవి వాళ్ళకి ఎవరు చెప్పలేదు, వాళ్ళంతటి వాళ్ళే ఊహించుకొని చెప్పినవన్న. ఇప్పుడు నా అంతటి నేను ఊహించుకొని చెప్తున్నా, ఇప్పుడు మైనస్ పడదు అని చెప్పి. ఇప్పుడు ఫ్రీ ఫైర్ వాడు ఏం చెప్పలేదు కదా, మీ అకౌంట్కి ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి. వాడు తప్పు కాబట్టి వాడు సైలెంట్గా ఉన్నాడు. కానీ కొంతమంది ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు డైమండ్స్ మీరు వాడేసుకున్నారు కదా, మీకు పక్కా మైనస్ పడుతుంది, రిస్ట్రిక్షన్ పడుతుంది అంటున్నారు. కానీ అది చెప్పలేం, ఫ్రీ ఫైర్ వాడు రిప్లై ఇచ్చేంత వరకు చెప్పలేం. వాడు దీనిపైన ఏ యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఏం చేయడేమో అనుకుంటున్నా. కానీ వాళ్ళు వీళ్ళే చెప్పేది నమ్మకండి, ఒకవేళ ఫ్రీ ఫైర్ వాడి నుంచి రిప్లై వస్తేనే అది నమ్మాలన్నా. సో అంతకు మించి ఇంకేం లేదు అన్నా. ఇలా ఎంతమంది చేశారన్నా అంటే, ఇప్పుడు గ్లిచ్లో డైమండ్స్ వచ్చాయి కదా, డైమండ్స్తో రూమ్ కార్డ్స్ బై చేయడం కానీ, లేదంటే ఈవో గన్స్ మ్యాచ్ చేయడం కానీ, లేదంటే డైమండ్స్ వాడతాం కానీ, ఎంతమంది చేశారో అది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు మీరు ఎన్ని డైమండ్స్ యూజ్ చేసుకున్నారు, అంటే కొంతమంది 1 లాక్ యూజ్ చేసుకున్నారు, ఇంకొంతమంది 10 లాక్స్, సో ఆ విధంగా అయితే చేశారు కదా. సో మీరు ఎన్ని డైమండ్స్ యూజ్ చేసుకున్నారో అది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్న. అన్నా ఇంకొకసారి చెప్తున్నా, ఏమనుకోకండి. సో ఇప్పుడు నేను చెప్పినా, ఏ యూట్యూబర్ చెప్పినా, ఇద్దరం ఊహించుకొని చెప్పేది మాత్రమే అన్న. ఒకళ్ళు రిస్ట్రిక్షన్ పడుతుంది అంటారు, ఇంకొకళ్ళేమో అకౌంట్ బ్యాన్ అవుతుంది అంటారు. సో నేనైతే ఏం కాదు అంట, ఎవరు చెప్పినా అందరూ ఊహించుకొని చెప్పేది మాత్రమే. కన్ఫర్మేషన్ అయితే ఫ్రీ ఫైర్ వాడి దగ్గర నుంచే రావాలి. వాడైతే ఏ కన్ఫర్మేషన్ ఇవ్వాల, అంటే వాడు తప్పుంది కాబట్టి వాడేం రెస్పాండ్ కాలేదు, జస్ట్ డైమండ్స్ తీసుకుని వదిలేసాడేమో అని నేనైతే అనుకుంటున్నానన్న. మీరేమనుకుంటున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే వాడు రెస్పాండ్ ఏం కాలేదు కదా, అంటే మైనస్ ఏం పడదు అని అనుకుంటున్నాను నేనైతే. వాడు ఉన్న డైమండ్స్ అయితే తీసుకుంటున్నా అన్నాడు, తప్పితే ఇంకేం తీసుకుంటా అనలేదు కదా. సో నేను దానిపైన బేస్ చేసుకుని వాడేం తీసుకోడని అయితే అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసండి. సో ఓకే, ఈరోజు వీడియో ఇంతే, ఇంకా లవ్ యూ ఆల్, టాటా బాయ్ బాయ్ అన్న అందరికీ.